పరువు తీసుకునేందుకైనా అర్థం పనికిమాలే అని మాట్లాడే వాళ్ళు. ఈ నాదాన్ దుష్మన్లని పదే పదే చెప్తున్నా కదా. ఎవరైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే. మన నీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పాలమూరు జిల్లాని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటదండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం. అనుమతి లేకుండా దొంగతనంగా వాళ్ళకి హక్కు లేకుండా హక్కులేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆర్డీఎస్ రెండవ కెనాల్ ని కుడి కెనాల్ ని రెండు ఆపాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కేసీఆర్ గారు అడగబోతా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోతుంది రాయలసీమకు నీళ్లు? గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు. అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప. ప్రజాయుద్ధానికి మనం చైతన్యం కావాలి. మేము కనుక లుల్లాయి లుల్లి పిచ్చి లుల్లి మేము పెట్టాం. మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్ ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ ఈ వీళ్ళ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊక మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు? కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. కేంద్ర అనుమతి, కేంద్ర అనుమతి లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపినా ఇలా మీరు పని స్టార్ట్ చేస్తా ఉన్నారు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది.